హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో పిల్లల స్కిన్ కలర్ గా మరియు హెల్దీగా అవ్వటం కోసం ఒక మంచి టిప్ని మీతో షేర్ చేస్తున్నానండి సో లేట్ చేయకుండా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక చిన్న క్యారెట్ని తీసుకోవాలండి ఇక్కడ చిన్న క్యారెట్ చూపిస్తున్నాను చూడండి ఈ చిన్న క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను మీరు వీలైతే ఇంకా విటమిన్స్ అనేవి ఇంకా పూర్తిగా మనకే కావాలి అనుకుంటే టైం ఉంటే దీన్ని మీరు మిక్సీ పట్టుకోవడం లేదంటే తురుమేసుకోవడం కూడా చేయొచ్చు అనమాట నేను మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి చూపిస్తున్నాను వీడియోలో బెటర్ ఏంటంటే మీరు తురుముకోండి లేదంటే మిక్సీ పట్టండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఈ క్యారెట్ ముక్కల్ని తీసేసుకున్నామండి ఈ విధంగా ఇలా తీసుకుని దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసేసుకుంటున్నానండి సో ఇప్పుడు నేను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇందులో ఉన్న విటమిన్స్ అన్ని కూడా వాటర్లోకి వెళ్ళి వాటర్ అనేది చాలా తక్కువగా అయిపోయే వరకు కూడా ఉడికించుకుంటాను సో మీరు ఇప్పటిదాకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దాంతోపాటు లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు ఇక్కడ మీరు చూసినట్టయితే వాటర్ అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వీటి విటమిన్స్ అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళేలాగా ఉడికించుకుంటున్నారనమాట ఈ క్యారెట్ అనేది మన స్కిన్ని హెల్దీగా ఉంచడంలో చాలా అంటే గ్లోయింగ్గా హెల్దీగా ఉంచడంలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ కలిగి ఉంటుందండి సో దీన్ని మనం ఇలాగా చక్కగా ఒక లిక్విడ్ లాగా చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లాస్ట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఉన్నాయనగా నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఇక్కడ ఒక స్పూన్ బియ్యం పిండిని ఒక కప్పులోకి తీసుకున్నాను దాంట్లోకి కొంచెం పాలను వేసుకుంటున్నాను మేగడ కూడా వేసుకోవచ్చండి పాలతో పాటు మీ ఇష్టం పాలు వేసేసుకున్నాను ఇక్కడ చూశారు కదా ఒక స్పూన్ మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో మన పిల్లలకి ఎంత పడుతుందో అంత తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇది త్రీ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఎంత ఏజ్ వాళ్ళైనా సరే యూస్ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ లాస్ట్లో మనం క్యారెట్ లిక్విడ్ని తీసి పెట్టుకున్నాం కదా పక్కన ఈ లిక్విడ్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట మీరైతే నేను చెప్పాను కదా ఇంకా బాగా దాంట్లోకి ప్రోటీన్స్ అనేవి వెళ్ళాలంటే మిక్సీ పట్టేసుకోవడం లేదంటే తురుముకోవడం చేస్తే ఇంకా బెనిఫిట్స్ అనేవి మనకి బాగా ఉంటాయి ఇలా కన్నా కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసేసుకోండి లేదు టైం లేదనుకుంటే నేను చూపించినట్టుగా మీరు ముక్కలు చేసేసి లో ఫ్లేమ్లో బట్టి చేసుకోవచ్చు గైస్ ఇక్కడ చూడండి ఈ ప్యాక్ అయితే సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయింది దీంట్లో మీరు యాడ్ చేసుకుంటే కస్తూరి పసుపు అంటారు కదా దాన్ని ఒక చిటికటి యాడ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే లేదు స్కిప్ చేయచ్చు అండ్ ఇప్పుడు నేను ఇక్కడ పిల్లలకి ఎలా చేయాలి అంటనేది నా హ్యాండ్ పైన చేసుకుని చూపిస్తున్నానండి కొంచెం తీసుకోండి కొంచెం తీసుకునే ఈ విధంగా బాడీకి మనం బియ్యం పిండి అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉండేలా తీసుకోవాలి పిల్లలకి కాబట్టి అండ్ పెద్దవాళ్ళు కూడా దీన్ని ఫేస్కి స్క్రబ్ కింద యూజ్ అండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుందనమాట మనకి స్కిన్ గ్లోయింగ్గా హెల్దీగా ఫేర్గా అవ్వటం కోసం సో ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం చక్కగా మసాజ్ చేసుకోవాలి ఇది మొత్తం లిక్విడ్ అంతా కూడా ఏదైతే ఉందో మొత్తం మనకి స్కిన్లోకి అప్లై అయ్యే విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకుని చేసుకోవాలన్నమాట కేర్ఫుల్గా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదే విధంగా డైలీ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు వన్ ఆర్ టూ మంత్స్లో మార్పు అయితే స్కిన్లో చూస్తారండి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే సో హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ రిఫర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బై టేక్ కేర్ గైస్